చలిమిడి. ఇప్పుడు వడపప్పు అండి. వడపప్పు ఏం లేదు, కడిగేసి నానబెట్టుకోవడమే. ఒకసారి కడిగేస్తారా? ఉంచండి, కొంచెం ఉంచండి బాగా. సో దీన్ని ఇలా మనం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో మనకి పెసరపప్పు అనేది నానిపోతుందండి, వడపప్పు అయిపోతుంది అన్నమాట. దీని పక్కన పెట్టేస్తున్నాము. ఇప్పుడు పానకం ఎలా కలపాలి అనేది మనం చూపిద్దామండి. పానకానికి ముందు ఒక బిందు తీసుకున్నామండి, దీనికి పసుపు అది రాసుకున్నాము. మనం బిందుకి పసుపు అది ఎందుకు రాసుకుంటామంటే మనకి శుద్ధి అవ్వడానికండి. మైళ్ళు అంట్లో ఏమైనా ఉంటే పోతాయి కాబట్టి పసుపు అది రాసుకుంటాము. అమ్మవారికి పెడుతున్నాను కాబట్టి బొట్లు పెడుతున్నాను దేవుళ్ళకి పెట్టేటప్పుడు. ఇదేదో పడాలగా చుక్కలు పెద్ద పెట్టండి, పెట్టు పెట్టు పెద్ద పెట్టాలి. ఇలా మనం దారం తీసుకొని దీనికి పసుపు కొమ్మ కట్టుకోవాలండి. పూజలకు చేసి పానకం పెట్టుకునేటప్పుడు మనం ఇలా పసుపు కొమ్ము కట్టుకొని మనం పూజకు పెట్టుకోవాలండి. సో మనకి పానకం బింది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పానకం కలుపుకుందాం. బెల్లపొడి అది డిష్ మామగా మామ గేసి. సో పానకానికి ముందు మనం బెల్లం చితక కొట్టుకొని పోసుకోవాలండి. నిండారు కదా, మిరియాలు పొడి చేస్తున్నారండి. పానకంలో మెయిన్ మనం కలుపుకోవాల్సింది మిరియాల పొడి, పెప్పర్ అండి. ఈ పెప్పర్ పౌడర్ వేసుకుంటేనే మనకి పానకం అవుతుంది. బ్లాక్ పెప్పర్ యూజ్ చేస్తాం అన్నమాట దీనికి. బాగుంది, ఆపండి ఆపండి. ఇలా మనకి పౌడర్లా రావాలండి. ఇది వేసేసుకుందాం. సో మన దేవుడి వడపప్పు పానకం రెడీ అయిపోయింది. నెక్స్ట్ దేవుడికి పూజ ఏ విధంగా చేసుకోవాలనేది మనం చూద్దాం. ఇప్పుడు వెలిగించండి దీపం, వెలిగించండి దీపం, వెలిగించండి బామ్మ. ఈ దీపం వెలిగించండి. పైకి పెట్టండి, పైకి కొంచెం పైకి అండి, పైకి పైకి. ఇది ఒత్తు ఇక్కడ ఉంది. పెట్టండి, పెట్టండి.
పెట్టుకోండి బామ్గారు, మీరు కూడా పెట్టుకోండి. ఇక్కడ 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 తిప్పండి. చూపించండి మామగారు, మీరు మీరు చూపించండి, పట్టుకోండి. మీరు వేయండి, అక్షంతలు వేయండి, హారతి తీసుకోండి. మీరు పట్టుకోండి, నేను తీసుకుంటా. చాలు తల మీద ఎక్కువ.